నమస్తే, నమస్కారములు. ఈరోజు ధ్యాన యోగము భగవద్గీత యథాతథాన్ని పారాయణ చేస్తూ ఉన్నాం. అందరి హృదయములలో పరమాత్మ రూపమున నెలకొనున్నట్టి శ్రీకృష్ణ భగవానుని దర్శింపగలిగినందున శ్రీ కృష్ణ చైతన్యవంతుడైన యోగియే నిజమైన దృష్ట ఎనబడును. ఈశ్వరం సర్వభూతానాం హృదయస్యోద్ది తిష్ఠితి. భగవానుడు శునక హృదయమునందును మరియు బ్రాహ్మణుని హృదయమునందును కూడా పరమాత్మ రూపమున నెలకొని ఉండును. భగవానుడు శాశ్వతంగా దివ్యుడు. అంతేకాకుండా అతడు శునకము లేదా బ్రాహ్మణుని హృదయమునందు నిలుచుటచే భౌతికంగా మార్పు చెందడనియు పరిపూర్ణుడైన యోగి ఎరిగి ఉండును. అదియే భగవానుని సర్వ సమానత్వము. పరమాత్మతో పాటు జీవాత్మయు హృదయమునందున్నప్పటికీ పరమాత్మ వలె జీవాత్మ అందరి హృదయములలో నెలకొని ఉండలేదు. ఇదియే జీవాత్మకు మరియు పరమాత్మకు నడుమగల భేదము. నిజమునకు యోగాభ్యాసమునందు ప్రవేశం లేని వాడు దీనిని స్పష్టంగా గుర్తింపజాలడు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఆస్తికుని మరియు నాస్తికుని ఇరువురి హృదయములందును శ్రీకృష్ణుని దర్శింపగలుగును. ఈ విషయం శృతి శాస్త్రమునందు ఇట్లు నిర్ధారించబడినది. అతత్తచ్చ మృత్యుచ్చో ఆత్మహి పరమోహరిం. భగవానుడు సర్వప్రాణులకు మూల కారణమగుట చేత అతడు తల్లి లేదా పోషకుని వంటి వాడు. తల్లి తన సమస్త సంతానము పట్ల సమభావముతో నిండినట్లు భగవానుడు పరమపిత లేక మాత కూడా అట్లే సమభావంతో నుండును. సర్వజీవుల యందును అతడు పరమాత్మగా సదా నిలిచి ఉండునని భావము. బాహ్యంగా కూడా జీవులు సదా భగవానుని శక్తి ఎందే నిలిచి ఉండును. సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు భగవానునికి ఆధ్యాత్మిక ఉన్నత శక్తి, భౌతిక శక్తి అని ప్రధానముగా రెండు శక్తులుండును. జీవుడు ఉన్నత పరమశక్తి అంశేనను భౌతిక న్యూన శక్తిచే బంధితుడైండును. ఈ విధంగా అతను ఎప్పుడునూ భగవానుని శక్తి ఎందున్నట్టు వాడే, అనగా జీవుడు భగవాని ఎందు ఏదో ఒక విధముగా స్థితిని కలిగి ఉన్నాడు ఇన్నట్టు వాడే ఎగుతున్నాడు. జీవులందరూ తమ కర్మ ఫలములను అనుసరించి వివిధ స్థితుల ఎందు నిలిచి ఉన్నప్పటికీ అన్ని పరిస్థితుల ఎందును వారు భగవానుని దాసులేనని గుర్తింపగలిగినందున యోగి సమదర్శి అయి ఉండును. భౌతిక శక్తి ఎందు నెలకొనినప్పుడు జీవుడు భౌతిక ఇంద్రియములను సేవించును. కానీ అదే జీవుడు ఆధ్యాత్మిక శక్తి ఎందు నెలకొనినప్పుడు మాత్రము ప్రత్యక్షంగా దేవాది దేవుని సేవించును. ఈ రెండు స్థితుల ఎందును జీవుడు భగవానుడు దాసుడే. ఇట్టి సమదృష్టి కృష్ణ చైతన్యవంతుడైన ఎత్తి ఎందు పరిపూర్ణంగా నుండును. యో మానాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తాశ్యాహం నం ప్రణశ్యామి సచ మేన ప్రణశ్యుతి. యం ఎవడు మం నన్ను ప్రస్తుతి చూచును, సర్వత్ర అన్ని చోట్ల, సర్వం సమస్తమును, చ మరియు మయి నాయందు ప్రస్తుతి చూచును, తస్య వానికి అహం నేను నా ప్రణశ్యామి కనపడకపోవును, సం చ అతడు కూడా మే నాకు ప్రాణస్తుతి కనపడకపోడు. నన్ను సర్వత్రా వీక్షించువానికి మరియు నా యందు సమస్తమును దాంచువానికి నేను కనపడకపోవట కానీ నాకు అతడు కనపడకపోవట కానీ జరగదు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణ భగవానుని సర్వత్రా నిలిచి ఉన్నట్లుగా దర్శించును. అంతేకాకుండా అతడు ఆ దేవాదిదేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టి వ్యక్తి ప్రకృతి యొక్క విభిన్న రూపమును దర్శించినట్లు గోచరించినను సర్వం శ్రీకృష్ణుని భక్తి ప్రదర్శనయేనని ఎరిగి అన్ని వేళలా కృష్ణ చైతన్యమును కలిగి ఉండును. శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభువు. శ్రీకృష్ణుడు లేకుండా ఏదియూ స్థితిని కలిగి ఉండలేదని భావన కృష్ణ చైతన్యపు మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమన వృద్ధియే కృష్ణ చైతన్యము. ఇదియే భౌతికమైన ముక్తి కూడా అతీతమైనది. ఆత్మానుభూతికి అతీతమైన అట్టి కృష్ణ చైతన్యపు స్థితిలో భక్తుడు శ్రీకృష్ణుడితో ఏకమగును. అనగా భక్తునికి శ్రీకృష్ణుడే సర్వస్వమగును. అంతేకాకుండా భక్తుడు కృష్ణ ప్రేమతో నిండిపోవును. అప్పుడు భగవానికి మరియు భక్తునికి నడుమ ఒక సన్నిహిత సంబంధం ఏర్పడును.
అట్టి స్థితిలో జీవుడు ఎన్నడూ నశింపడు. అట్లే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు భక్తిని దృష్టి నుండి దూర మగుట జరగదు. వాస్తవమునకు శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అన్నది ఆధ్యాత్మిక వినాశనం వంటిది. కనుకనే భక్తుడెప్పుడునూ అట్టి ప్రమాదమును వాంపింపడు. బ్రహ్మ సంహత సంహిత ఎందు ఇట్లు తెలుపబడినది. ప్రేమాంజన చరిత భక్తి వివోచనే సస్యస్తేవ హృదయేశ విలోకయంతి యం శ్యామసుందర మా చింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భుజామి. ప్రేమన అంజనమునతో కాటుకతో కూడిన కన్నులతో కూడినట్టి భక్తులచే సదా వీక్షించబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భుజింతును. భక్తుని హృదయంలో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శింపబడును. ఈ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దృష్టి నుండి ఎన్నడను దూరం కాడు. అట్లే భక్తుడు కూడా ఎన్నడను భగవాను దర్శనం నుండి దూరంగా వెళ్ళడు. హృదయం నందు భగవానుని పరమాత్మగా దర్శించి యోగి హృదయమును కూడా అది గుర్తించును. అట్టి యోగి క్రమంగా శుద్ధ భక్తునిగా మారి హృదయం నందు భగవాను దర్శింపకుండా క్షణకాలమును జీవింపలేని స్థితికి వచ్చును. సర్వభూతాస్థితం యో మనం భవత్యేకత్య మా స్థితం సర్వదా వర్తమానోసీపి స యోగి రమమయి వర్తతే. సర్వభూతాస్థితిం ఎల్లరి హృదయం నందున్న యుం ఎవడు హం నన్ను భూపతి భక్తియుక్తి సేవతో సేవించును. ఏకత్వం ఏకత్వమున అస్థితం నిలిచినవాడై సర్వత్ర అన్ని విధాల వర్తమానం ఆపి నిలిచినప్పటికీ సం అతడు యోగి దివ్యజ్ఞాని మయి నాయందు వర్తతే నిలిచిండును. నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మయు ఒక్కడేనని ఎరిగి పరమాత్మ భజనయందు నిముక్తుడైన యోగి అన్ని స్థితులయందును నాయందే సదా నిలిచిండును. భాష్యం పరమాత్మ ధ్యానమును అభ్యసించు యోగి తన యందు శ్రీకృష్ణుని సర్వ స్వరూపాంశము శంఖమును చక్రమును గదను పద్మమును దాల్చిన చతుర్భుజ విష్ణువుగా హృదయం నందు వీక్షించును. యోగి అయిన వాడు విష్ణువు శ్రీకృష్ణునకు భీష్ముడు కాదని ఎరుగవలను. వాస్తవునకు శ్రీకృష్ణుడే అట్టి పరమాత్మ రూపమున అందరి హృదయములను నిలిచిండును. అంతేకాకుండా అసంఖ్యాక జీవరాశుల హృదయములలో నెలకొని ఉన్న అసంఖ్యాక పరమాత్మ నలుగును ఎట్టి భేదము లేదు. అట్లే శ్రీకృష్ణ భగవాను దివ్యమైన భక్తియుక్తి సేవయందు నిరంతరము నెలకొని ఉన్న కృష్ణ చైతన్యవంతునికి మరి పరమాత్మ ధ్యానమునందు నిమగ్నమైన పరిపూర్ణ యోగికి ఎట్టి భేదము లేదు. కృష్ణ చైతన్యవంతుడైన భౌతిక యోగి భౌతిక జీవన స్థితిలో వివిధ కర్మలయందు నెలకొనినను సదా శ్రీకృష్ణుని స్మరించుచుండును. శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధువు నందు నిఖిలాస్వస్వస్థాసు జీవన్ ఉత్సం ఉచ్యతే అనుచు ఈ విషయం నిర్ధారింపబడినది. అనగా నిరంతరము కృష్ణ చైతన్యం నందు వర్తించు భక్తుడు అప్రయత్నముగానే ముక్తుడగుచున్నాడు. ఈ విషయం నారద పంచరాత్రము నందు ఈ క్రింది విధంగా సమర్థింపబడినది. దిక్మాలా ధ్యాన వచింతే కృష్ణే చేతో విధాత చ తన్మయ భవతి కృష్ణిం జీవో బ్రహ్మణి యోజయేత్ సర్వవ్యాపియు మరియు దేశకాలాతీతుడును అవు శ్రీకృష్ణుని దివ్యరూపమునందు తన మనస్సును ఏకాగ్రం చేయుటచే మానవుడు శ్రీకృష్ణుని గురించిన ధ్యానం నందే నిమగ్నమగును. తదనంతరము ఆ భగవాను దివ్య సహచర్యమును ఆనందమయ స్థితిని పొందగలడు. కృష్ణ చైతన్యమనందు యోగాభ్యాసం నందలి అత్యున్నత సమాధి స్థితి శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున అందరి హృదయములందు నెలకొని ఇన్నాడన్నది ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. ఎక్యోపినం సం బౌద్ధ ఇక్యాభూతి భగవానుడొక్కడే ఆయనను అసంఖ్యాకమైన హృదయములందు బహురూపములుగా
నిలిచిండును అని వేదములు గోపాల తాపస్విని చెత్తు ఆ భగవాను అచించే శక్తిని నిరూపించుచున్నవి. అట్లే శృతి శాస్త్రము నందును ఇట్లు తెలుపబడినది. ఏవో పరో విష్ణుం సర్వవ్యాపితం నా సంశయం ఐశ్వర్యాదూపమేకం చ సూర్యవత్ బహుదేవతే. విష్ణు ఒక్కడే అయినను నిశ్చయంగా సర్వత్వ వ్యాపించిండును. సూర్యుడు ఒకే సమయమున అనేక ప్రదేశములలో కనిపించినట్లుగా అతడు ఏకరూపుడైనను తన అచించే శక్తిచే సర్వదా నిలిచి ఉండును. నృత్య పురాణము నమస్తే. ధన్యవాదములు తెలుపుకుంటూ ఈరోజు ఇంతటితో విరమిస్తున్నాం. ఇక నమస్కారములు, నమస్తే. మనము తప్పనిసరిగా భగవద్గీత ధ్యానం చేసుకోవాలని కోరుకుంటూ నా పేరు వైచన్నకేశ్వర.